हेलो एवरीवन, वेलकम बैक टू तुलसी ट्यूटोरियल। मनम प्रीवियस पेपर प्रीवियस मॉडल पेपर अंडी इदी 2019 ईयर दी। ऑलरेडी प्रीवियस क्लास लो 20 बिट्स नी मनम डिस्कस चेसामु, रिमेनिंग बिट्स ई रोज चूद्दामु। जनरल स्टडीस कूडा अडुगुतुन्नारु, ओके ई बिट्स अयिपोयिन तर्वात नेनु जनरल स्टडीस इदी पेपर लो उंडे जनरल स्टडीस नेनु नेक्स्ट वीडियो लो अप्लोड चेस्तानु। ओके नेक्स्ट 71 वच्चेसि ఈ క్రింద కనపరిచిన ఏ పశుగ్రాసంలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి? మొక్కజొన్న, అలసంద, హైబ్రిడ్ నేపియర్, పారగడ్డి. ఓకే, ఎక్కువగా మాంసకృతులు ఉండేది అలసంద. ఓకే, అలసంద పశుగ్రాసంలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎండుమేతలో ఎంత శాతం తేమ ఉంటుంది? ఎండుమేతలో ఎంత శాతం తేమ ఉంటుంది? 12%, 20%, 25% or 30%? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 12% తేమ శాతం అనేది ఉంటుంది దేనిలో? ఎండు మెత్తలో. నెక్స్ట్ వన్, గొర్రె పొట్టేలులో మాంసం ఉత్పత్తి శాతం ఎంత? గొర్రె పొట్టేలులో మాంసం యొక్క ఉత్పత్తి శాతం ఎంత? 30-35%, 50-52%, 60-62%, 65-70%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 50-52%. ఓకే, గొర్రె పొట్టేలులో మాంసం ఉత్పత్తి శాతము 50-52%గా ఉంటుంది. నెక్స్ట్ వన్, శరీరంలో చీమతో నిండిన గడ్డను ఏమంటారు? శరీరంలో చీమతో నిండిన గడ్డను ఏమంటారు? ఆస్బెస్టాస్, అబ్సెన్స్, హిమటోమా, సిస్ట్, ట్యూమర్. ఆన్సర్ వచ్చేసి అబ్సెన్స్. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఓకే, అధ్యాయాలు అధ్యాయాల శాస్త్రాలను ఏమంటారు అనేది అన్నీ నేను ఒక వీడియో చేశాను, అది ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్టియాలజీ, మయాలజీ, స్ప్లాంకాలజీ, ఆంజియాలజీ. ఆన్సర్ వచ్చేసి ఆంజియాలజీ, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పొడవైన ఎముక ఏది? ఫీమర్, స్కాపుల, వెన్నపూస, పుర్రె ఎముక. ఆన్సర్ వచ్చేసి ఫీమర్ ఎముక. ఫీమర్ ఎముక అనేది పొడవైనటువంటి ఎముక. నెక్స్ట్ వన్, ఇన్సులిన్ను ఉత్పత్తి చేయు అవయవం? మూత్రపిండము, ప్లీహము, క్లోమము, పిట్యూటరీ. ఆన్సర్ వచ్చేసి క్లోమము. ఇన్సులిన్ను ఉత్పత్తి చేయు అవయవం క్లోమము. నెక్స్ట్ వన్, మూత్రంలో చక్కెరను కనుగొనుటకు చేయు పరీక్ష? మూత్రంలో చక్కెర కనుగొనుటకు చేసేటువంటి పరీక్ష అయోడిన్ పరీక్ష, బెనిడిక్ట్స్ పరీక్ష, రోత్రాస్ పరీక్ష, ట్యూబరిక్లెన్స్ పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బెనిడిక్ట్స్ పరీక్ష. బెనిడిక్ట్ పరీక్ష అనేది మూత్రంలో చక్కెరను కనుగొనుటకు చేసేటువంటి టెస్ట్. నెక్స్ట్ వన్, వైట్ బ్లడ్ పరీక్ష ఉపయోగించి ఈ క్రింది వ్యాధిని గుర్తిస్తారు? ఆప్షన్ 1, ట్యూబరిక్లోసిస్. ఆప్షన్ 2, ట్రిపనోసోమియాసిస్. ఆప్షన్ 3, పొదుగువాపు వ్యాధి. ఆప్షన్ 4, ధనుర్వాతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ట్రిపనోసోమియాసిస్. వైట్ బ్లడ్ టెస్ట్ అనేది ట్రిపనోసోమియాసిస్కు చేస్తారన్నమాట, ఐడెంటిఫికేషన్ టెస్ట్. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేటువంటి శాస్త్రం. నెక్స్ట్ వన్, గొర్రెలు మరియు మేకల యందు రక్త నమూనాను వీటి నుండి సేకరిస్తారు? ఆప్షన్ 1, జుగులార్ సిరా. ఆప్షన్ 2, జుగులార్ ధమని. ఆప్షన్ 3, ఫీమరల్ ధమని అండ్ ఫీమరల్ సిరా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జుగులార్ సిరా. గొర్రెలు మరియు మేకల యందు రక్త నమూనాలను జుగులార్ సిరా నుంచి సేకరిస్తారు. నెక్స్ట్ వన్, అండాశయము నుండి ఉత్పత్తి అగు హార్మోన్. అండాశయం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ ఇన్సులిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్, అడ్రినాలిన్. ఆన్సర్ వచ్చేసి
ఈస్ట్రోజన్. అండాశయం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్. నెక్స్ట్ వన్, బ్రాయిలర్ కోళ్లను సాధారణంగా ఎక్కడ పెంచుతారు? బోనులో, లిట్టర్ పరిచిన నేల మీద, తీగతో చేసిన వల మీద, సిమెంట్ కాంక్రీట్ నేల మీద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లిట్టర్ పరిచిన నేల మీద. బాయిలర్ కోళ్లను సాధారణంగా లిట్టర్ పరిచిన నేల మీద పెంచుతారు. నెక్స్ట్ వన్, బ్రూడింగ్ ప్రదేశం అంతటా సమానంగా కోడి పిల్లలు ఉన్నట్లయితే ఈ క్రింది విషయాన్ని సూచిస్తుంది. బ్రూడర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లు, బ్రూడర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు, బ్రూడర్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు, కోడి పిల్లలు రోగాలతో బాధపడుతున్నట్లు. ఆన్సర్ వచ్చేసి బ్రూడర్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు. ఓకే, బ్రూడింగ్ ప్రదేశం అంతటా కోడిపిల్లలు సమానంగా ఉన్నట్లయితే అక్కడ టెంపరేచర్ అనేది నార్మల్గా సాధారణంగా ఉన్నట్లు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, బ్రాయిలర్ కోడి 1 కిలో తూగడానికి ఎంత మేత తింటుంది? 4 కిలోస్, 3.5 కిలోస్, 3 కిలోస్, 2 కిలోస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2 కిలోస్. బాయిలర్ కోడి 1 కిలో తూగడానికి 2 కిలోల మేత తింటుంది. నెక్స్ట్ వన్, గ్రుడ్లు పెట్టే కోళ్లకు రోజుకు ఎంత వెలుతురు ఇవ్వాలి? 24 అవర్స్, 16 అవర్స్, 12 అవర్స్, 8 అవర్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 16 అవర్స్. గ్రుడ్డు పెట్టే కోళ్లకు రోజులో వెలుతురు అనేది 16 అవర్స్ ఉండాలి, 16 గంటలు. నెక్స్ట్ వన్, కోళ్ళు త్రోలు గుడ్లు పెట్టుటకు కారణం? దానిలో కాల్షియం తక్కువగా ఉండటం, దానాలో కాల్షియం ఎక్కువగా ఉండటం, వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, దానాలో విటమిన్ డి ఎక్కువగా ఉండటం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దానాలో కాల్షియం తక్కువగా ఉండటం. కోళ్ళు త్రోలు గుడ్డును పెడుతున్నాయి అంటే వాటి యొక్క దానాలో కాల్షియం తక్కువగా ఉంది అని అర్థం. ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ పాలను ఉత్పత్తి చేయు ఆవు జాతి ఏది? జెర్సీ, హోల్స్టైన్, బ్రౌన్ స్విస్, రెడ్ డెన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హోల్స్టీన్ ప్రేసియస్. ప్రపంచంలో ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే ఆవు జాతి ఇది. ఓకే, నెక్స్ట్ వన్, చేతితో పాలు పిండే పద్ధతిలో ఏది మంచి పద్ధతి? నక్లింగ్, స్ట్రిప్పింగ్, వెట్ మిల్కింగ్, ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. చేతితో పాలు పిండే పద్ధతిలో మంచి పద్ధతి ఫుల్ హ్యాండ్ మిల్కింగ్. సంకర జాతి ఆవులలో మొదటి ఈతకు సరి అయిన వయస్సు 24 నుంచి 28 నెలలు, 32 నుంచి 35 నెలలు, 38 నుంచి 40 నెలలు, 42 నుంచి 45 నెలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 24 నుంచి 28 నెలలు. సంకరజాతి ఆవులలో మొదటి ఈతకు సరి అయిన వయస్సు 24 నుంచి 28 నెలలు. నెక్స్ట్ వన్, కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉన్నది? అవికానగర్, కర్నాల్, హిస్సార్, మగ్ధూమ్. కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం వచ్చేసి మగ్ధూమ్లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, మాగూడు లేదా పాతరగడ్డిలో ఎక్కువగా ఉండవలసిన ఫ్యాటీ ఆమ్లము ఏది? అసిటిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ప్రొపియోనిక్ ఆమ్లం, బ్యూటెరిక్ ఆమ్లం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అసిటిక్ ఆమ్లం. ఇక్కడ బ్యూటెరిక్ ఆమ్లం అని టిక్ కొట్టారు, అది రాంగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి అసిటిక్ ఆమ్లం, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, మాగుడు లేదా పాతరగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసం ఏది? లూసర్న్, అలసంద, హైబ్రిడ్ నేపియర్, మొక్కజొన్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మొక్కజొన్న. మాగుడు లేదా పాతరగడ్డి తయారు చేయడానికి అనుకూలమైన పశుగ్రాసం మొక్కజొన్న. నెక్స్ట్ వన్, ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం? గినిగడ్డి, పారాగడ్డి, లూసల్, హైబ్రిడ్ నేపియర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, హైబ్రిడ్ నేపియర్.
ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే ఒక బహువార్షిక పశుగ్రాసం. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైబ్రిడ్ నేపియర్. నెక్స్ట్ వన్, డబుల్ టోన్డ్ పాలలో కనీసం వెన్న శాతము 1.5%, 2.5%, 3.0%, 4.5%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1.5%. డబుల్ టోన్డ్ పాలలో ఉండే కనీస వెన్న శాతం. నెక్స్ట్ వన్, గేదెలలో ముఖ్యమైన బ్రీడింగ్ కాలం వసంతకాలం, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఆన్సర్ ఆప్షన్ 4 శీతాకాలం. శీతాకాలం అనేది గేదెలలో ముఖ్యమైనటువంటి బ్రీడింగ్ కాలం. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఓకే, ఈ బిట్లలో మ్యాక్సిమం మనం ప్రీవియస్ క్లాస్లో చేసినటువంటి క్లాస్లలో చేసినాం కదా క్వశ్చన్స్ బిట్స్, అక్కడ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ అవే బిట్స్, 90% అవే వచ్చినాయి బిట్స్ అన్నీ. కావాలంటే మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఆ వీడియోస్లో చాలా లింక్స్ ఉన్నాయి, అవి చూడండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ వీడియోస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్రెస్ లైక్ బటన్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీ కామెంట్ని కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మీరు చేసేటువంటి లైక్ అనేది మాకు మీరు ఇచ్చే ఒక బూస్టర్ ఎనర్జీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.